नमस्ते वेलकम टू अवर चैनल बृंदावन चंद्र कुमार वीडियो करोना तग्पोन तरह जाग्रत कदा అప్పుడప్పుడు కొద్దిగా జ్వరం వచ్చినట్టు దగ్గు లైట్ గా అట్లా వస్తుంటది. ఏమి భయపడద్దు, ఏం కాదు. ఒకసారి తగ్గిపోయిన తర్వాత అంటే మెడిసిన్ మానేసిన తర్వాత 3 to 5 డేస్ లో మళ్ళీ రాలేదనుకోండి, ఇంకా తగ్గిపోయినట్టే. కానీ ఒక 3 మంత్స్ అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పారు డాక్టర్. అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు నేను దగ్గు జలుబు అట్లా వచ్చినప్పుడు మేము ఏం చేసామో చెప్తా. ఇప్పుడు ఫస్ట్ కరోనా తగ్గిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే ఒకవేళ ఇంకా లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోద్దని ఈ వేపాకులు కొంచెం పసుపు కలిపి దంచి 3 డేస్ పరగడుపున మింగామన్నమాట. ఎందుకు వచ్చిందంటే నాకు ఐడియా, మామూలుగా డెలివరీ అయినప్పుడు లోపలికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందని వేపాకు పసుపు దంచి నోట్లో మింగిస్తారు కదా. ఇంకా చికెన్ ఫాక్స్ అమ్మవారు అట్లా వచ్చినప్పుడు కూడా వేపాకు తినిపిస్తారు అన్నమాట, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోద్దని. ఆ ఐడియాతో నాకు అనిపించి 3 రోజులు వేసుకున్నాం అన్నమాట. ఈ వేపాకులో కొంచెం పసుపు వేసి దంచి ఉండలు చేస్తా. ఇది ఎంత తినాలంటే వేసుకుంటే సరిపోద్ది 3 డేస్ అంటే పరగడుపున ఏం తినకుండా పొద్దున్నే, ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటే పోతుందని వేసుకున్నాం అన్నమాట మేము. ఒకవేళ మనకి లైట్గా అప్పుడప్పుడు దగ్గు వచ్చినట్టుగా కానీ జలుబు చేసినట్టుగా ఉంటే కషాయం చూపిస్తాను. ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి దీంట్లో ఇంతకుముందు చూపించా నేను, మళ్ళీ చూపిస్తున్నా. కొంచెం మిరియాల పొడి, 2 లవంగాలు, 1 యాలక. సొంటి లేదనమాట, పొడింది అందుకని పొడేసాను. మీరు సొంటి ఉంటే సొంటి వేసుకోవచ్చు. చెక్క, ఇవి తులసాకులు, అరే ఇవి పుదీనాకులు, ఇవి తులసాకులు. ఇవన్నీ కలిపేసేసి ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. ఇది ఇంకా 5 మినిట్స్ మరిగింది, ఇంకా ఆఫ్ చేసేసి గోరువెచ్చుకున్నప్పుడు తాగాలన్నమాట. ఈ కషాయం ఇప్పుడు గోరువెచ్చగైంది, ఇట్లా వడగట్టుకొని కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలి. దీంట్లో 1 స్పూన్ తేనె కలుపుకోవాలి. ఈ కషాయాన్ని అంటే కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత ఎప్పుడైనా తగ్గు జలుబు అనిపించింది అనుకోండి ఇట్లా కషాయం చేసుకొని తాగండి. ఉదయాన్నే పరిగడుపున, రాత్రి పడుకో ఉందన్నమాట. రోజుకు 2 టైమ్స్ తాగాలనుకోండి, ఒక 2-3 డేస్ తగ్గిపోద్ది. ఇంకా ఆవిరి పట్టుకోండి కంపల్సరిగా, ఒక 3 మంత్స్ వరకు డైలీ పడుకునేటప్పుడు ఆవిరి పట్టుకోండి. ఇప్పుడైతే ఈ కషాయం నేను తాగుతా. ఇప్పుడు మెడిసిన్ ఎక్కువ కదా వేసుకుంది, కడుపులో మంట లాంటిది వస్తుందని ముందుగానే గ్యాస్ట్రమ్ టాబ్లెట్ ఇస్తారు అనమాట. అంటే పరిగడుపుని వేసుకోవాలి గ్యాస్ట్రమ్ టాబ్లెట్, తిన్న తర్వాత మెడిసిన్ వేసుకోవాలి. 5 డేస్ వేసుకున్న తర్వాత కడుపులో మంట అనేది వచ్చిందనమాట, నాకు గ్యాస్ట్రమ్ లేదు. అట్లే కంటిన్యూ చేయాలంటే ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సింది ఇంకా గ్యాస్ట్రమ్ టాబ్లెట్ అని. టాబ్లెట్ వేసుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు, అందుకని ఆలోచించి అంటే జీలకర్ర కూడా డైజెషన్ అవుతుంది బాగా, వామ్ అవుతుంది. ఇంకా కానీ సోంపు కూడా డైజెషన్ అవుతుంది అనమాట, దాంతోపాటు అది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనమాట సోంపు అనేది. ఇప్పుడు మెయిన్ కరోనా వాళ్ళకి రక్తం అనేది గడ్డ గట్టినట్టు జరుగుతుంది కదా, అందుకని సోంపు మంచిదని ఆలోచించి సోంపు పొడి తిన్నాము. ఒక 4-5 డేస్కి కడుపులో మంట అనేది కంప్లీట్ తగ్గిపోయింది. ఒక 1 మంత్ కంటిన్యూ చేస్తాం అట్లనే, తర్వాత ఇంకా మళ్ళీ మానేసేయచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా కడుపులో మంట వస్తే మళ్ళీ వాడుతుండొచ్చు అనమాట. సోంపు తీసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా ఎందుకంటే ఏదన్నా దీని మీద కంటికి కనిపిస్తుంది ఏదైనా బ్యాక్టీరియా అనేది ఉంటే ఈ వేడికి అది చనిపోద్ది అనమాట. అంతే ఇంకా నేను అనుకుంటున్నా అంత అట్లని. ఇదిగోండి కొంచెం చిటపట సౌండ్ వస్తుంది కదా, ఇంకా అంతవరకు వేయించుకొని ఆఫ్ చేసేది స్టవ్. ఇది బాగా చల్లారాక మిక్సీకి వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ సోంపు మిక్సీకి వేస్తా, చల్లారిపోయింది. ఇది సోంపు పొడి, అంటే మీ దగ్గర సోంపు పొడి లేదనుకోండి జీలకర్ర పొడి అయినా చేసుకోండి. ఇట్లానే దోరగా వేయించి వామ్ కూడా పొడి చేసుకొని వేసుకోవచ్చు, డైరెక్ట్గా వామ్ అయినా వేసుకోవచ్చు. ఇదైతే బెస్ట్ అనమాట, ఎందుకంటే చెప్పాను కదా బాగా అరుగుతారు అంటే బాగా డైజెషన్ చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనమాట.
బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ డిన్నర్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రోజుకి ఒకసారి తిన్న తర్వాత వేసుకోండి. ఒకవేళ జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది అనుకోండి, ఒళ్ళు వేడిగా ఉండి అట్లా జ్వరం వచ్చినట్టు అనిపిస్తే ఏం చేస్తారంటే, ఒక స్పూన్ ధనియాలు ఒకరికి అన్నమాట నేను చూపించేది వాటర్ పోసేసి, అంటే రాత్రి పోసి ఉదయం తాగాలి, ఉదయాన్నే పెట్టుకొని రాత్రి తాగాలి. దీంట్లోనే కొంచెం పట్టుకు వెళ్ళాం కలకండి అంటారు కదా, అది వేసేస్తే కరిగిపోద్ది అంతే. ఇవి రాత్రి నానబెట్టుకున్నవి వడగట్టుకొని తాగాలి, చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం అన్నమాట. చూడండి దీంట్లో కలకండ కూడా కరిగిపోయింది చూడండి. ఈ డ్రింక్ తాగితే అసలు చాలా కూల్ అవుతుంది అన్నమాట బాడీ. ఇప్పటికే నేను అన్ని తాగాను, లోపల ఇన్ని వేసుకున్నాను అనుకోండి కడుపులో గొడవడ అంటది. అమ్మని పిలుస్తా, అమ్మ రా మా అమ్మ తాగుతుంది. ఇది ఇంతకుముందు నేను వీడియో చేశాను దీని గురించి, తాగు అమ్మ చెప్తే మొత్తం తాగు అమ్మ చెప్తే నేను చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా అన్ని ఒక వీడియోలో ఉండాలని చూపిస్తున్నా. చాలా నాకు కరోనా ఉన్నప్పుడైతే మెడిసిన్ వేసుకోవటం వల్ల ఏమో నీరసం అయితే లేదు, కరోనా తగ్గిపోయిన తర్వాత బాగా నీరసం అనిపించింది అనమాట. ఆ నీరసం పోవటానికి ఇట్లా చేసుకున్న తర్వాత చాలా బాగా ఒక 4-5 డేస్కే నీరసం బాగా తగ్గిపోయింది. అదేంటంటే ఫస్ట్ అంటే కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా అంటే గోరువెచ్చ నీళ్ళలో కడుగుతున్నా. ఇది మార్కెట్లో తెచ్చుకుంటాం కదా మనం, ఏమైనా ఉంటుందేమోనని గోరువెచ్చ నీళ్ళలో కడిగేసి కషాయంలా కాగబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి, ఇది నేను ఒకరికి చేస్తున్నాను అన్నమాట. దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం జీలకర్ర పొడి వేసి మరగనివ్వాలి ఒక 5 మినిట్స్. గోరువెచ్చగా ఉంది, ఇప్పుడు వడగట్టుకొని కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలి, కొంచెం తేనె వేసుకొని కలుపుకొని తాగాలి. ఈ కషాయం అయితే నీరసం భలే తగ్గించింది అసలు ఒక 4-5 డేస్కే, ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. ఇది కూడా అమ్మని తాగిపోతారు అమ్మ అంటే ఇందాక ధనియాలు తాగు తాగు. నేను చూపించినవి అయితే అది నీరసం బాగా తగ్గింది. అది సోంపు వేసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ కూడా అంటే కడుపులో మంట అనేది తగ్గిపోయింది మాకు. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.